ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపలమంసానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపలమంసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12వ అసుల వరకు నేటి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికి ఎటువంటి పరిహారాలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి బహుళ విద్య. మధ్యాహ్నం 12:50 వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 4:09 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు జ్యేష్ఠ బహుళ విద్య శుభకార్య నిర్వహణకి పనికి వస్తుంది. వివాహాది, గృహారంభ, గృహప్రవేశాది కార్యక్రమాలకి చాలా అనువైనటువంటి రోజు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 అసుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని ఎదిరించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలకు, విఘ్నాలకు ఎదుర్కొనేటువంటి సామర్థ్యం పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు గృహపరంగా ఉపకరిస్తుంది. ఆలోచన విధానంలో పొరపాట్లు సవరించుకునేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వృత్తిపరంగా కొనసాగుతాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. సానుకూల నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోలేకపోతారు. కళారంగం వారికి కూడా వృత్తిపరమైనటువంటి సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అన్ని రంగాల వారికి అనాసక్తి ఉంటుంది. ఈరోజు మేషరాశి వారు ఇంకా అనుకూల ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సానుకూల నిర్ణయాలు గృహపరంగా తీసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక ఎదుగుదలకై చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. శుభకార్య నిర్వహణపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా గృహపరంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో చకచక నిర్వహించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ఆచరణ క్రీడారంగం వారికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. స్థిరాస్తి రంగం వారికి లాభాలను పెంపొందింప చేసుకునేటువంటి ఆసక్తికరమైనటువంటి నిర్ణయాలు అనుభవంలోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. సినీ రంగం వారికి, మీడియా రంగం వారికి ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అనవసర విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మందగొడితనం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏమరపాటు పనికిరాదు. పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ఘర్షణలు తగ్గుతాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో చాకచక్యం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో విదేశీ ప్రయత్నాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూలత కొనసాగినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. శాస్త్రజ్ఞులకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, వేగవంతమైనటువంటి అనుకూలతని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ మహాగణపతిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా
విఘ్నాలు తొలగిపోయి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. మేలైనటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని బలాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. మంచి ఆలోచన సంపత్తితో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. విద్యా రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా ఆర్థిక బలాన్ని పెంపొందింపచేస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు శాస్త్రజ్ఞులకు ఉపకరిస్తాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉత్తమ విజయాలను తెచ్చిపెడతాయి, అదృష్టాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ముందు నొయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయవంతమైనటువంటి నిర్వహణ కొనసాగించగలుగుతారు. పరిస్థితుల్ని అవగాహన చేసుకుని సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. రుణ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు గృహపరంగా రాణిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి మంచి అవగాహన ఉంటుంది. ఆకర్షణీయమైనటువంటి పథకాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. శ్రమ తప్పనిసరి, కఠిన నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు క్రీడారంగం వారిని వేధిస్తాయి. న్యాయబోధ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యత తగ్గుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలను కురిస్తే చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు క్రీడారంగం వారికి అభివృద్ధిని వృత్తిపరంగా కలిగిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. కీలక బాధ్యతలు వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి, మీడియా రంగం వారికి కూడా కలిసి వస్తాయి. సంపదతో కూడినటువంటి కార్యాచరణ స్థిరాస్తి రంగం వారిని వరిస్తుంది. అదృష్ట సంఘటనలు గృహంలో మహిళలను ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు వేగవంతంగా పొందటానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. నిర్ణయాలు సరైనవే అయినప్పటికీ ఆచరణ యోగ్యం కాకపోవడంతో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. క్లిష్ట సమస్యలు ఎదురైనప్పటికీ పరిష్కరించుకునేటువంటి దిశగా మార్గాల్ని అన్వేషించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాలు వంటివి కూడా చోటు చేసుకుంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి విభేదాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మహిళలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
శత్రు వృద్ధి పెరుగుతుంది. మిత్రులు శత్రువులయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం దర్శించడం శ్రేయస్కరం. తద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు ఏర్పడతాయి, అయినప్పటికీ రక్షణ వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. స్వభావ రీత్యా ఏర్పడినటువంటి కార్యాచరణలో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలకు దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పొందగలుగుతారు. అభివృద్ధి క్రమక్రమంగా ఏర్పడుతుంది. ఆటంకాలు ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకి అంతిమ విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి కూడా విజయాలు ఆలస్యంగా లభిస్తాయి, అయినప్పటికీ సంతృప్తి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి ధీ శక్తి పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మందగొడిగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనాసక్తి ఉంటుంది. నిర్ణయాలు స్వతంత్ర రీతిలో తీసుకోలేకపోతారు. పెట్టుబడుల విషయంలో కూడా ఆధారపడవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి ఇక్కట్లు వ్యాపార పరంగా కొనసాగుతాయి. మిత్రులతోటి బంధువులతోటి సంభాషణల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. పెడార్థాల ద్వారా సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది. నిరుత్సాహ పరిస్థితులు క్రీడారంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల ఫలితాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించడం పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మానసిక ధైర్యం మాత్రం కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ తాత్కాలికంగా పక్కన పెట్టి విజయ సాధనకే చేసేటువంటి కృషి కొంతవరకు ఊరట కలిగిస్తుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి, ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రతిష్టంభనకు పరిష్కారాలు మెల్లమెల్లగా లభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొర్లుతాయి. సరిదిద్దుకోలేనటువంటి కార్యక్రమ నిర్వహణ పొరపాట్లు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ఫలితాలని దూరం చేసుకోవటానికి అనుకూల ఫలితాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా తెలివిగా మలుచుకోగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని మళ్లీ ప్రారంభించగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకి కలిసి వస్తుంది. విదేశీపరమైనటువంటి విద్యా సంబంధిత లావాదేవీలలో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలు తథ్యం. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించడం పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనల్ని
ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అడ్డంకులు ఆటంకాలు వంటివి తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి స్తబ్దత ఇంకా కొనసాగుతుంది. నిర్ణయాలు వేగవంతంగా తీసుకుని పొరపాట్లు తద్వారా అపజయాలు పొందేటువంటి సంఘటనలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆలోచన విధానంలో మంచి మార్పులు విద్యార్థులకి తప్పనిసరి. స్వశక్తి మీద ఆధారపడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఉద్యోగస్తులకి స్థాన చలనం వంటివి ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పెట్టుబడి విషయంలో భాగస్వాముల విషయంలో వ్యాపార రంగం వారికి కొంత ఊరట కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. శాస్త్రజ్ఞులకి మాత్రం అనుకూలం. ఈరోజు మీనరాశి వారు ఇంకా అనుకూల ఫలితాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి శ్రీ మహాగణపతిని పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు తొలగిపోతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలని, పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ద్వాదశ రాశుల వారికి చేకూరాలని శ్రీ దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ స్వస్తి. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో శకున శాస్త్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. కొన్ని శకునాల ద్వారా రాబోయే మంచిని ముందుగానే గుర్తించవచ్చు. గృహంలో నల్లచీమలు గుంపులు గుంపులుగా తిరిగితే ఐశ్వర్య వృద్ధికి సంకేతం. అలాగే ప్రయాణ సమయంలో గేదె కనిపిస్తే కార్యసిద్ధికి సంకేతం. అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు ఎడమవైపు నుంచి శునకం అరుపులు వినపడితే చాలా మంచిది. కర్ర పట్టుకున్న రైతు ప్రయాణ సమయంలో కనిపిస్తే చాలా మంచిది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గాజులు వేసేవాళ్ళు, తాడుతో కట్టబడిన ఎద్దు కనిపిస్తే చాలా మంచిది. దూడకు పాలిస్తున్నటువంటి ఆవు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కనిపిస్తే చాలా మంచిది. ఆ ఆవుకి పండు పెట్టి వెళితే మనం అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తవుతాయి. ఉదయాన్నే పాలు చూడటం కూడా ఉత్తమమైన శకునంగా శకున శాస్త్రం చెప్తుంది. అలాగే నల్ల కుక్క ప్రయాణ సమయంలో కనిపిస్తే చాలా మంచిది. ప్రయాణ సమయంలో శరీరం మీద వస్త్రం దేనికైనా అనుకోకుండా తగులుకున్నట్లయితే అది విశేషమైన శుభానికి సంకేతం. ప్రయాణ సమయంలో కంచు లోహాన్ని కానీ రాగి లోహాన్ని కానీ తాకినట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ముత్తైదువులు ఎదురుగా వచ్చినా, మంగళ వాయిద్యాలు ఎదురుగా వచ్చినా అవి విశేషమైన శుభశకునాలకు సంకేతం. శుభమస్తు కార్యక్రమంలో గృహఫలం అంశానికి స్వాగతం. మొబైల్ నుంచి మీరు శుభవార్తలు వినాలని ఎప్పుడూ కూడా భావిస్తూ ఉన్నారా? అయితే తప్పనిసరిగా వాస్తుశాస్త్రాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఆఫీస్ రూమ్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేక ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, మీ మొబైల్ ఫోన్ వాడేటువంటి విధి విధానాన్ని బట్టి మీకు అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది. ఎడమ చేతి వైపు నుంచి ఎప్పుడూ కూడాను మొబైల్ ఫోన్ను వినటం అలవాటు చేసుకోండి. కుడివైపు మాత్రం ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. ఎడమ చేతితో తీసుకునేటువంటి వాళ్ళకి కుడి చేతితో ఇవ్వద్దని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే మనం ఏదైనా దాన ధర్మాలు చేసేటప్పుడు ఎడం చేత్తో తీసుకోకూడదు, కుడి చేత్తో తీసుకోవాలి, ఇచ్చేటప్పుడు కూడాను కుడి చేత్తో ఇవ్వాలి అనేటువంటి సూత్ర ప్రాతిపదికలు ఉన్నప్పటికీ ఇక్కడ మొబైల్ విషయంలో మాత్రం తప్పనిసరిగా ఎడమ చేతిలో సెల్ ఫోన్ ఉంచుకొని మాట్లాడటం వల్ల చాలా చక్కగా సృజనాత్మకమైనటువంటి లక్షణం వెలువడి తీరుతుంది అంటోంది శాస్త్రం. అంటే మంచి శుభవార్తలు వినటానికి కూడాను ఎడమ చెవి దగ్గర మీ సెల్ ఫోన్ పెట్టుకొని మాట్లాడటం అలవాటు చేసుకోవటం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని మనకు కలిగింపచేస్తుంది. ఎరుపు, పసుపు, గులాబీ రంగులు
ఉత్సాహపూరితమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాయి సహజ సిద్ధంగా ఈ రంగుల కవర్లు మీ సెల్ ఫోన్ కి వాడండి మనకి ఉత్సాహపూరితమైనటువంటి రంగులు కలిగినటువంటి కవర్లను గనక సెల్ ఫోన్లకు గనక వినియోగించినట్లయితే చాలా చక్కటి ఆనందం కలిగి తీరుతుంది ఈ రంగులు మనం చూడటం వల్ల కూడాను ఉత్సాహం పెరుగుతుందని మనకు కలర్ థెరపీ సిద్ధాంత ప్రకారం కూడా అర్థం చేసుకుందాం అలాగే ప్రగతి సాధించాలంటే బంగారు రంగును ఎక్కువగా ఉపయోగించాలి ఇది సూర్యునికి సంబంధించినటువంటి రంగు కదా సమృద్ధికి ఈ రంగు సూచకంగా ఉంటుంది కాబట్టి దీని వల్ల సూర్యుడు వెలుగును లోకానికి వ్యాపింప చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ రంగును తరచూ కూడా మనం స్పృశించడం వల్ల మీ పేరు సూర్యుని వెలుగులా విరాజిల్లటానికి ఆస్కారం ఉంది వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించాలని చెప్పేసి మీరు భావిస్తే మీ యొక్క సెల్ ఫోన్ కవర్ తప్పనిసరిగా బంగారపు రంగులో ఉండే విధంగా మీరు చూసుకోండి భూమి చిత్రాన్ని స్క్రీన్ పేపర్ గా ఉంచి ప్రతిదినం కూడాను దానిపైన 5 నిమిషాలు చేతులు ఉంచి అందరి హితం కోసం మీరు గనక ప్రార్థన చేసినట్లయితే సెల్ ఫోన్ లోనే భూమి చిత్రపటాన్ని ఉంచి దానిపైన మీ కుడి చేతిని ఉంచి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని గనక మీరు భావన చేస్తూ నమస్కారం చేసినట్లయితే అందరు హితం కోరినట్లయితే మీకు అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించి తీరుతాడు ఇది కేవలం సెల్ ఫోన్ల ద్వారానే మనకు ఉపయోగం అందుకే ప్రతినిత్యం కూడా చాలా మంది నిద్ర నుంచి లేస్తూనే ఈ విధి విధానాన్ని గనక పాటించారనుకోండి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మీరు చవి చూడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది కదా మరి అంతే కాకుండా మీరు మీ యొక్క దినచర్యలో సెల్ ఫోన్ లో దైవ చింతన కలిగినటువంటి చక్కటి శ్లోకాలు కానివ్వండి సుప్రభాతం కానివ్వండి మీరు ప్రతినిత్యం కూడాను సెల్ ఫోన్ లో నిద్ర నుంచి లేచిన తర్వాత నిత్యకృత్యాలు అయిన తర్వాత చక్కటి దైవ సంబంధమైన కీర్తనలు వింటూ ఉన్నారనుకోండి తెలియకుండానే దేదీప్యవంతమైన శక్తి పుంజాలు మీ గృహంలో ప్రవేశిస్తాయి దానివల్ల ఉత్సాహం వృద్ధి చెందుతుంది మీ ఆలోచనలకు చక్కటి రూపకల్పన వచ్చి తీరుతుంది విజయ పరంపరలో మీరు జీవితాన్ని కొనసాగించడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంతే కాకుండా సూర్యోదయ సమయంలో ఫోనును బయట ఉంచండి సూర్యోదయం అయ్యే సమయంలో గనక మీరు ఉపయోగించే ఫోన్ను గనక బయట ఉంచినట్లయితే అందులో సూర్యుని యొక్క దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు ఆ యొక్క ఫోన్ లోకి ప్రవేశిస్తాయన్నమాట ఒక విధమైనటువంటి దేదీప్యవంతమైన అదృష్ట పుంజాలు పూర్తిగా మీ సెల్ ఫోన్ లోకి వస్తాయి దానిలో ఉండేటువంటి చెడు శక్తి ఏదైనా ఉంటే బయటికి పోతుంది దీని రీచా సూర్యుడు ప్రతిశక్తికి కూడాను మూల తత్వాన్ని ఇక్కడ ప్రసాదిస్తున్నాడు అందుచేత మీరు నిత్యం ఉపయోగించేటువంటి సెల్ ఫోన్స్ వాడేటువంటి విధి విధానంలో ఈ సూత్ర ప్రాతిపదికల్ని గనక ఆచరించినట్లయితే మీ ఇంట అదృష్టం మీ వెంటనే ఉండి తీరుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు అంతే కాకుండా సెల్ ఫోన్లు ఎప్పుడూ కూడాను నేల మీద ఉంచకూడదు నేల మీద ఉంచినట్లయితే
అయస్కాంత శక్తి పుంజాల ప్రభావం వల్ల ఆ సెల్ ఫోన్లు త్వరగా పాడైపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సెల్ ఫోన్ ను ఎప్పుడూ కూడాను బోర్లా పడుకోబెట్టకూడదు. అంటే అద్దం ఉన్నటువంటి భాగం పైకి చూస్తూనే ఉండాలి. ఈ విధమైనటువంటి విధి విధానాలు మీరు నిత్యం ఉపయోగించే సెల్ ఫోన్ల వల్న మీరు పాటించినట్లయితే శతవిధాలా కూడాను అనేక రీతులలో అదృష్టకరమైన ప్రభావాలను మీరు చవిచూడటానికి వీలవుతుంది. మీరు వినియోగించే సెల్ ఫోన్ను మొట్టమొదటిసారిగా ఉదయాన్నే చార్జింగ్ పెట్టే సమయంలోనే ఓం సవిత్రే నమః అని చెప్పేసి గనక చార్జింగ్ గనక పెట్టినట్లయితే సూర్యశక్తి పుంజాల ప్రభావం వల్ల ఆ సెల్ ఫోన్ నుంచి చాలా చక్కటి శుభవార్తల్ని ప్రతినిత్యం కూడా వింటానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ కాలం మన్నటానికి కూడాను ఆస్కారం ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. గణపతికి సిద్ధి బుద్ధి అనే ఇరువురు ఇల్లాండ్రు ఉన్నట్లుగా, శుభుడు లాభుడు అనే కుమారులు ఉన్నట్లుగా ముద్గల పురాణం వర్ణిస్తుంది. ఎవరైనా కూడా శుభం కలగాలి అనే సంకల్పంతో తమ ఇంటికి ప్రధాన ద్వారం ఇరువైపులా కూడా శుభ లాభ అని వ్రాయడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ శుభం లాభం అనే రెండు శబ్దాలతో పాటుగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా స్వస్తిక చిత్రాన్ని లిఖించడం మనం చూడవచ్చు. మరికొందరు ఓంకారాన్ని కూడా లిఖించడం గమనించవచ్చు. స్వస్తిక్ యొక్క అంతరార్థం ఏమిటి, స్వస్తిక్ రూపం ఎలా సృష్టింపబడింది, స్వస్తిక్ ఏ విధమైనటువంటి సంస్కారానికి, సభ్యతకు, సనాతన ధర్మానికి ప్రతీక, స్వస్తిక్ సవ్య అపసవ్యాలు అలా రెండు విధాలుగా కూడా ఉంటాయా, స్వస్తిక్ చరిత్ర ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే, స్వస్తిక్ అనేటటువంటి ఈ స్వరూపాన్ని మనం పంచాయతన దేవతా స్వరూపానికి ప్రతీకగా గుర్తించాలి. పంచాయతనము పాంచభౌతిక ప్రపంచానికి ప్రతీక. శివుడు, గణపతి, పార్వతి, శ్రీమన్నారాయణుడు, సూర్యనారాయణుడు అనే ఐదు రూపాలకు పంచాయతనము అని పేరు. పృథివీ ఆపస్తేజో వాజురాకాశాత్ ఈ ఐదింటికి పంచభూతములు అని పేరు. పాంచభౌతికమైన ఈ ప్రపంచానికి ఈ పంచాయతన దేవతలు ప్రతీకలు. ఆకాశస్యధిపో విష్ణు, అగ్నిశ్చైవ మహేశ్వరి, వాయోరీశ క్షితేరీశ, జలరూపో వినాయక. ఇలా మనం వాయు సూర్య క్షితేరీశ జలరూపో వినాయక ఐదుగురిని పాంచభౌతిక ప్రపంచానికి ముడిపెట్టినప్పుడు ఈ ఐదుగురి ఈ ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి స్వరూపము స్వస్తికి చిహ్నం. స్వస్తికిని మనం గమనించినట్లయితే ముందుగా నాలుగు దిక్కులు, ఆ పితప ఆ నాలుగు దిక్కుల చివరలకు కూడా నాలుగు మళ్ళీ ఉపరేఖలు ఇలా ఏర్పడడంతో నాలుగు వైపులా నాలుగు బిందువులు కనిపిస్తాయి. మధ్యలో ఒక బిందువు ఉంటుంది. ఆ మధ్యలో ఉండేటటువంటి బిందువు కేంద్రకం, శివస్వరూపం. ఏ ఇంటికి ఇరువైపులా కూడా శుభము లాభము అని వ్రాయబడి ఆ శుభము లాభము అని వ్రాయబడిన ఆ పదజాలం పైభాగంలో స్వస్తిక చిత్రం గీయబడి ఉంటుందో ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి సమస్త శుభాలు కలుగుతాయి అంటుంది పారమార్థిక విజ్ఞానం. వేదంలో ఉండే ధర్మవాక్యాలలో అనేకం మహిళలు చిత్రాల రూపంలో, ముగ్గుల రూపంలో చిత్రించడం మనం గమనించవచ్చు. అలా గమనించే ఆ చిత్రాలలో ఆరు చుక్కలతో వేసేటటువంటి ముగ్గు స్వస్తిక చిత్రానికి సంబంధించినది కాగా, తొమ్మిది చుక్కలతో వేసేటటువంటి ముగ్గు నవగ్రహాలకు సంబంధించినది కాగా, ఈ ఆరు చుక్కలతో ఉండేటటువంటి ఆ స్వరూపము
అణువు అణువు చుట్టూ కూడా ఉండేటటువంటి పరమాణువులతో ఉండేటటువంటి దేహంలో ఉండే అణు మండల వ్యవస్థను చిత్రీకరిస్తుంది. దానికి ప్రతీకాత్మకమైనదే మూలమైనదే స్వస్తికి చిహ్నం. చరిత్రలో జర్మనీ దేశాన్ని పరిపాలించినటువంటి నియంతలలో అగ్రేసరుడు ఒక ప్రపంచ యుద్ధానికే కారణమైన వాడు అయిన హిట్లర్ని మనం గమనిస్తే ఈ స్వస్తికి చిత్రాన్ని అతడు అపసవ్యంగా వినియోగించి నష్టాల పాలైనట్లుగా చరిత్ర అభివర్ణిస్తుంది. మన ఇంటిలో కొత్తగా వాహనం కొన్నాం. ఆ వాహనానికి ఏ విధమైన ప్రమాదాలు కలగకూడదు. వాహనం కలకాలం మన్నికతో మనకు చక్కగా ఉపయోగపడాలి అనే ఆలోచన గల వారంతా కూడా ఆ వాహనంపైన స్వస్తికి చిత్రాన్ని చిత్రీకరించాలి. దసరా పండుగ కానీ సంక్రాంతి పండుగ కానీ వచ్చినప్పుడు పండుగకు ముందు రోజు వాహన పూజ అన్న పేరిట వాహనాలను అర్చించి ఆ సమయంలో మనం ఇలా స్వస్తికి చిత్రాన్ని ఆ వాహనంపైన లిఖిస్తూ ఉంటాం. ఆ ఒక్కరోజు మాత్రమే అని కాకుండా ప్రతి వారంలో గురువారం కానీ శుక్రవారం కానీ ఈ రెండు వారాలలో వాహనాలను చక్కగా కడిగి తుడిచి శుభ్రపరచుకొని రేవంతుడు అనే పేరు గల ఆ వాహనంలో ఉండే యక్షుడికై ప్రీతికరంగా నిమ్మకాయలను అర్పించి పిదప గంధంతో వాహనంపైన స్వస్తికి చిత్రాన్ని లిఖించాలి. దేవతారాధన చేసేటటువంటి చోట పూజా గది లేక షెల్ఫ్ లేక ఒక చక్కటి ప్రాంతం అక్కడ కూడా ఉభయ పక్షాలలో ఇరువైపులా కూడా స్వస్తికి చిత్రాన్ని లిఖించినట్లయితే సరిహద్దు రేఖగా ఏర్పడి ఆ మధ్యలో ఉండే భాగమంతా కూడా దేవతా సంబంధితమైనదిగా అత్యంత పవిత్రమైనదిగా మన మనస్సుకు సానుకూల ఆలోచనలను పెంపొందింపజేసేటటువంటి లక్షణం స్వస్తికకు మాత్రమే ఉంటుంది. దేవతారాధన చేసేటటువంటి సమయంలో స్థండిలం మంటపం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మనం కూర్చునే నియమం వేరు, మనం కూర్చునే ఆసన పద్ధతి వేరు. మనం కూర్చునే ఆసనం కూర్మాసనం, కూర్మయంత్రం, కూర్మ సంబంధితమైనది కాగా దేవతారాధన చేసే నిమిత్తమై ఏర్పాటు చేసేటటువంటి స్థండిలం అక్కడ ప్రత్యేకంగా స్వస్తికి చిత్రాన్నే లిఖించాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. అష్టకోణం లిఖిత్వా ఎనిమిది కోణాలతో వచ్చే విధంగా ముగ్గు వెయ్యాలి. ముందుగా నాలుగు అంటే ప్లస్ ఆకారంలో ఆ పిదప ఈ ప్లస్ను కాస్త పక్కకు తిప్పి అంటే ఆగ్నేయము వాయవ్యము ఈశాన్యము నైరుతి ఈ దిక్కులు వచ్చే విధంగా మరి ఒక ప్లస్ ఆకారాన్ని కాస్త పక్కగా వెయ్యాలి. వీటన్నిటినీ కలపాలి. అంటే రెండు స్వస్తిక చిత్రాలను ఒకటిగా చేస్తే ఏర్పడేదే అష్టమండలం అష్టకోణ ముగ్గు. అష్టకోణం లిఖిత్వా అంటే ఇది అంతరార్థం. ఒక ఆ స్వస్తిక చిత్రం పరమాత్మ శక్తికి ప్రతీకగా, రెండవది అయినటువంటి ఆ స్వస్తిక చిత్రం మన మనస్సుకు జీవాత్మకు ప్రతీక. జీవాత్మ పరమాత్మల కలయిక ఈ అష్టకోణం అనే రూపంలో మనం వేసేటటువంటి దేవతారాధన చేసేటటువంటి చోట వినియోగించే ఆ స్థండిలం నేలపైన కాసింత గోమయం అలాగే పంచగవ్యంతో మంటపం ఏర్పాటు చేసి అష్టకోణమును ముగ్గుల చేత ఏర్పాటు చేసి కొత్త వస్త్రమును పరిచి ఆ కొత్త వస్త్రం పైన రెండు వైపులా రెండు స్వస్తిక చిత్రాలను విడివిడిగా వేసి మధ్యలో బియ్యము గోధుమలు జొన్నలు ఏవైనా పోసి ఆ పెదప కలశమును ఏర్పాటు చేయడమే కలశ స్థాపన చేసే సమయంలో పాటించవలసిన విధి విధానం. ఆచారకాండలో శుభం లాభం అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే క్షేమం కలగాలి అనేటటువంటి ఆలోచన కలవారంతా కూడా ఈ స్వస్తికి చిత్రాలను గంధంతో పసుపు రంగులో మాత్రమే లిఖించాలి. డబ్బు కావాలి, ఆకర్షణ కావాలి, ఇంటిలో వివాహం జరగాలి, 10 మంది ఇంటికి రావాలి అనేటటువంటి ఆలోచన కలవారు ఎరుపు రంగులో అంటే కుంకుమతో ఈ స్వస్తికి చిత్రాన్ని లిఖించాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. నిజానికి పసుపులో కానీ కుంకుమలో కానీ కాకుండా ఈ స్వస్తికను చిత్రించే విధానం సంప్రదాయంలో అద్భుతమైన ఒక ద్రవ్యంతో ఒక ద్రవంతో చేయాలి అని కూడా తెలియజేస్తారు సాధకులు.
ఒక పళ్ళెంలో కాసింత సున్నం వేసి అందులో చిటికెడు పసుపు కలిపితే లభించేటటువంటి ద్రవ్యం చందనం ఏ ఇంటికి ప్రధాన గుమ్మానికి ఇరువైపులా కూడా స్వస్తికను ఇలా చందనంతో లిఖిస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం అన్నీ లభిస్తాయి శుభము లాభము కలుగుతాయి అంటుంది ఆర్ష విజ్ఞానం ఇవి ఈ నాటి విశేష అంశాలు స్వస్తికకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నాం కనుక ఆ స్వస్తికను మన ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా చిత్రిద్దాం మంచి శుభాలు లాభాలను పొందుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఇన్ని తరాలు వెళ్ళిపోతున్నాయి ఇన్ని కోట్ల మంది ప్రతిరోజు లేచి పదార్థాన్ని భూగర్భంలోంచి తీసి వాడుకుంటున్నారు అయినా తరుగుతోందా మళ్ళీ చెట్లు మొలుస్తూనే ఉన్నాయి మళ్ళీ కలప ఇస్తూనే ఉన్నాయి భూమి మట్టి తీసి కాల్చి ఇటకలు చేసేస్తూనే ఉన్నారు నిజానికి అది దోషమా కాదా వదిలిపెట్టండి చేస్తూనే ఉన్నారు ఇళ్ళు కట్టుకుంటూనే ఉన్నారు ఇన్ని చేస్తున్నా మళ్ళీ కొత్తగా ఆవిడ ఇస్తూనే ఉంది ఇన్ని కోటాను కోట్ల వాహనాలు ఎన్ని కోట్ల వాహనాలకు కావలసినంత ఇంధనం ఎంతమంది వంట చేసుకోవడానికి కావలసినటువంటి ఇంధన సంబంధమైనటువంటి వాయువు భూమిలోంచి అలా వస్తూనే ఉన్నాయే అసలు ఉన్నదెంత వాడుకున్నదెంత ఇక మిగిలినదెంత అన్న లెక్క కట్టగలిగినటువంటి మహాగణకుడు ఈ విషయంలో లోకంలో ఎవరైనా ఉంటాడా ఉండడు ఆ తల్లి అలా ఇస్తూనే ఉంది అలా ఎలా పెరుగుతోంది భూమిలోది అన్నారు అంటే దానికి వేదం అంది అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అంది భూమి మన యొక్క భోగభాగ్యములకు సుఖములకు సంబంధించినటువంటి ఇంత ధనమును తాను ధరించి ఉండేది పెరగడానికి కారణాలు చెప్పింది ఎందుకు పెరుగుతూ ఉంటుంది అంటే అశ్వక్రాంతే గుర్రముల యొక్క డెక్కలు భూమికి తగులుతూ ఉంటే పెరుగుతుందట రథక్రాంతే రథముల యొక్క చక్రములు భూమి మీద వెడుతూ ఉంటే భూమి ఎందు ఐశ్వర్యం పెరుగుతుంది రథక్రాంతే విష్ణుక్రాంతే విష్ణు పాద స్పర్శ చేత భూమి ఎందు ఐశ్వర్యం పెరుగుతుంది ఒకప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏం కావాలి అని అడిగితే నాకు మూడు అడుగుల నేల కావాలి అన్నాడు సరే దానికే ఉంది తప్పకుండా ఇస్తాను ధార పోసేస్తానని కమండలం పట్టుకుని ఇచ్చున్నాడు ఆ జలకలశ పట్టుకుని ఆ బలిచక్రవర్తి యొక్క భార్య వింధ్యావళి నీళ్లు పట్టుకుంది ఏదో మూడు అడుగులు నీకు ప్రీతితో దానం చేస్తున్నానని విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతి తత్ ప్రామాణ్య విధి త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచన్ క్రియాక్షిప్రుండై వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసి భువనం ఆశ్చర్యమం పొందగాన్ అన్నారు మూడడుగుల నేల నీకు నేను ధారపోస్తున్నానయా ఇది బ్రహ్మప్రీతి కొరకు నువ్వు సాక్షాత్తు విష్ణుస్వరూపుడవు ఎందుకని పుచ్చుకునేటటువంటి వారిలో విష్ణువుని చూసి ధారపోయడం మన యొక్క సంప్రదాయం మూడడుగుల నేల ధారపోశాడు బలిచక్రవర్తి ఇచ్చినటువంటి మూడడుగుల నేల కొలుచుకోవాలి కాబట్టి వెంటనే వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు వామనమూర్తి రూపంలో బ్రహ్మచారిగా పొట్టివాడిగా ఉన్నారు కదూ ఇంతంతైవటుడు ఇంతయ్యై వరియుతానింతై అభోవీధిపై అంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడకు అంతయ్యై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధియై రవిబింబింబింపపాత్రమగు ఛత్రమ్మై శిరోరత్తమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పతపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అంటారు భాగవతంలో పోతన గారు ఇంతంతై వటుడింతయై ఇంకా అలా పెరిగిపోతూ లోకాలన్నీ దాటిపోతూ ఆ భూమిని దాటిపోయాడు అంతరిక్షాన్ని దాటిపోయాడు సూర్యుడిని దాటిపోయాడు చంద్రుడిని దాటిపోయాడు నక్షత్ర మండలాన్ని దాటిపోయాడు మొత్తం భూమినంతటిని ఒక్క పాదంతో కొలిచేశాడు అలా పెరిగిపోయినటువంటి మూర్తి యొక్క వైభవాన్ని మనకి కన్నుల ముందు సాక్షాత్కరింపజేయడానికి పోతన గారు ఒక అద్భుతం చేశారు
గుండ్రంగా ఉన్నటువంటి సూర్యబింబం ఇదిగిపోతూ పైకిళిపోతున్నటువంటి వామనమూర్తి యొక్క రూపానికి రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రమ్మై గుండ్రంగా ముందు గొడుగులా ఉంది. ఇంకా దాటిపోయాడు ఆయన, పైకిళిపోయాడు వామనమూర్తి. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై, తల మీద రత్నం అయిపోయింది. శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి ఆయన ఇంకా పైకెళ్ళిపోయాడు. సూర్యుడు చెవికి ఆభరణంగా గుండ్రంగా అయిపోయాడు. ఆ తర్వాత మెడలో హారం అయిపోయాడు. తర్వాత నడువుకు పెట్టుకునేటటువంటి వడ్డాణంలో గంట అయిపోయాడు. ఆ తర్వాత ఆయన కాలి అందైపోయాడు. ఆ తర్వాత పాదం కింద పీఠం అయిపోయాడు. అంటే తల మీద గొడుగులా ఉన్నటువంటి వాడు పాదం కింద పీఠంలా అయిపోయాడు. అంటే త్రివిక్రమ స్వరూపమై పెరిగిపోయాడు. అలా పెరిగిపోయినటువంటి కారణం చేత ఈ భూమి అంతా కూడా విష్ణుపాద స్పర్శ పొందింది. ఆ విష్ణుపాద స్పర్శ కలిగినటువంటి కారణం చేత భూమి యందు ఐశ్వర్యం పెరిగింది. అలాగే భాగవతం మొట్టమొదటి స్కంధంలోనే భూమి ఆ ధర్మస్వరూపమైనటువంటి ఎద్దుతో మాట్లాడుతూ అంటుంది, ఈ లోకమున పూర్వము నాలుగు పాదముల నీవు నడతవు, ఆ శ్రీలలనేశుడు లేమిని కాలము చే నీకు ఒంటి కాలయ్యకదే అంటుంది. పరిపూర్ణావతారం కృష్ణావతారం, అన్ని అవతారముల యొక్క తేజస్సుని తలలోకి తీసుకునేటటువంటి అవతారం కృష్ణావతారం, అప్పుడు పరిపూర్ణావతారం అంటారు. అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఈ భూమి మీద నడిచినటువంటి కారణం చేత భూమి యందు ఐశ్వర్యం పెరిగింది. అలాగే రామచంద్రమూర్తిగా భూమి మీద నడయాడినటువంటి కారణం చేత భూమి యందు ఐశ్వర్యం పెరిగింది. విష్ణువు యొక్క పాదస్పర్శ చేత భూమి యందు ధనం పెరుగుతూ ఉంటుంది. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే అని ఆ పృథివీ మంత్రముల యందు భూమిని ప్రార్థన చేస్తారు. అలా ఆ భూమి యందు సమస్త ఐశ్వర్యస్వరూపమై ఆ తల్లి మనని అనుగ్రహిస్తోంది. దాని వలన ఎన్ని సుఖాలు పొందుతున్నాం, ఎన్ని సంతోషాలు అనుభవిస్తున్నాం. ఇన్ని సంతోషాలకి నిజానికి కారణమైనటువంటి ధనాన్ని భూమిలో ఉంచి ఎంత ఇస్తోంది ఆవిడ, అసలు దానికి అంతుందేమిటి? అలా ఇస్తూనే ఉందంతే. దానివల్ల ఎన్ని కోట్ల మంది ఎంత సంతోషం, ఎంత సుఖం పొందుతున్నారు. యువతల వాడి యోగ్యత ఏమిటి? వాడు ఎంత ధర్మం పట్టుకున్నాడు, ఎంత ఆరాధన చేశాడు, ఏ కృతజ్ఞత చెప్పాడు? ఆవిడేం ఆలోచించింది? కాదు, బిడ్డలు ఇవ్వాలనుకుంది, ఇచ్చుకెళ్ళిపోతోందంతే. అందుకే ఇంత ధనాన్ని తన యందు ధరించినటువంటి తల్లి కాబట్టి ఆమెకు వసుంధరాయీ నమః అని పేరు. అలాగే ఆ తల్లికి ఉదారాంగాయీ నమః అని ఒక పేరు. ఉదారాంగాయీ నమః అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రేష్టములైనటువంటి, సుందరములైనటువంటి, శుభకరములైనటువంటి, శాస్త్రోక్తమైనటువంటి, సాముద్రిక సంబంధమైన లక్షణములు కలిగినటువంటి, అంగ ప్రత్యంగముల చేత శోభిల్లుచున్న తల్లి. ఇది యథార్థానికి దీన్ని అంతటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే, బాహ్యంలో ఏ అవయవం వంక చూసినా ఆ అవయవం ఎటువంటి లక్షణముల చేత ఎలా ప్రకాశిస్తూ ఉండాలో అంత అందంతో కూడుకున్నది అని దాని అర్థం. కానీ నిజానికి మీరు ఒక్క విషయాన్ని పరిశీలించండి, అమ్మ యొక్క అవయవముల అందం గురించి పరిశీలించేటటువంటి విషయం ఎవరికైనా ఉంటుందా? అసలు అలా ఎవరైనా మాట్లాడతారా? అంటే దీని వెనక ఏదో ఉన్నది అని గుర్తు. ఏమిటి ఆ విషయము అంటే, ఆ తల్లి యొక్క అవయవములన్నీ పద్మములు అని గుర్తు. మన మనసు షట్పదము అని గుర్తు. ఆ తల్లి ఎందున్నటువంటి భక్తి చేత, అమ్మా అన్న భావనతో మీరు అమ్మకి సంబంధించినటువంటి ఏ అవయవం వంక చూసినా, ఆరు కాళ్ళుంటే కదూ భృంగమంటారు, తుమ్మెదంటారు. మనసు ఆరు కాళ్లతో అంటే మనసనబడేటటువంటి తుమ్మెద ఆరు కాళ్లతో షట్పది అయి. ఏమిటి ఆరు కాళ్ళు? ఐదు జ్ఞానేంద్రియములు, మనసు, ఈ ఆరు కలిసి తుమ్మెదలా వెళ్ళి అమ్మవారి యొక్క అవయవమనబడేటటువంటి పద్మమునందు వాలి అందులో ఉండేటటువంటి ధ్యానస్థితిలోని ఆనందామృతపానమునందు సమాధిస్థితిని పొందగలిగినటువంటి స్థితి భక్తులకు ఏ తల్లి తన యొక్క సౌందర్యము చేత కటాక్షిస్తోందో ఆ తల్లి ఉదారాంగాయై నమః. సౌభాగ్యలక్ష్మీరావమ్మా.
లక్ష్మీరావమ్మా.